అజీం ప్రేమ్జీ. బహుశా ఇతనెవరో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే మీడియా కూడా ఇతని గురించి ప్రస్తావించిన సందర్భాలు చాలా తక్కువే. దీనికి కారణం ఇతను పబ్లిసిటీకి దూరంగా సింప్లిసిటీకి చాలా దగ్గరగా బ్రతికే వ్యక్తి. తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, తనతో సన్నిహితంగా మెలిగే వ్యక్తులకు మాత్రమే తన వ్యక్తిత్వం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఒక మామూలు మధ్యతరగతి పరిస్థితుల్లో పెరిగి ప్రపంచంలో పేరు పొందిన కోటీశ్వరుల జాబితాలో చేరిన భారతీయుడు మన అజీం ప్రేమ్జీ విప్రో కంపెనీని స్థాపించి తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నాడు. కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయినా తన జీవన విధానం మాత్రం చాలా సాదాసీదాగా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ రోజుల్లో సంపాదించిన డబ్బును తమ తరువాతి తరాలకు ఉపయోగపడేలా దాచిపెట్టే వాళ్ళని చూస్తుంటాం. ఇతరుల కోసం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎంతో ఆలోచిస్తుంటాం. అజీం ప్రేమ్జీ మాత్రం తను కష్టపడి సంపాదించిన ఆస్తినంతా ఏమాత్రం స్వార్థం లేకుండా పేద ప్రజలకు పంచుతూ ఉన్నారు. దీంతో తన గొప్పతనం ఏంటో మనమే అర్థం చేసుకోవచ్చు. ఇలా పేద కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా తన పేరుతో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ కూడా స్థాపించారు. తన సంపద నుండి 85,000 కోట్ల రూపాయలు తన ధార్మిక సంస్థకు విరాళంగా ఇచ్చారు. దీంతో ప్రపంచపు కోటీశ్వరుల జాబితాలో ఉన్న ఎందరో వ్యక్తులు అజీం ప్రేమ్జీని స్ఫూర్తిగా తీసుకుని తన దారిలో నడవడం ప్రారంభించారు. అందులో ముఖ్యంగా అజీం ప్రేమ్జీ దాతృత్వానికి ఎక్కువగా ప్రభావితమైన వ్యక్తి ప్రపంచపు 2వ అతిపెద్ద సంపన్నుడైన బిల్గేట్స్ మన అజీం ప్రేమ్జీకి వీరాభిమానిగా మారిపోయాడు. అజీం ప్రేమ్జీ తన 19 బిలియన్ డాలర్ల సంపదలో 3వ వంతు అంటే 85,000 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించేసరికి బిల్గేట్స్ స్వయంగా, ప్రేమ్జీ చూపిన ఈ నిస్వార్థమైన సేవకు నేను చాలా ప్రభావితున్నయ్యాను అని చెప్పుకొచ్చాడు. అజీం ప్రేమ్జీ చేసే ఏ పని అయినా ఏ ఆడంబరాలు లేకుండా చాలా సాధారణంగా ఉంటుంది, కానీ అతని సేవలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి దిగజారిపోతుంది. దీంతో ఎంతోమంది దాతృత్వం కలిగిన వ్యక్తులు తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ రంగ హీరోలు ఎవరికి తోచినంత వారు తమ వంతుగా సాయం చేస్తూనే ఉన్నారు. విప్రో అధినేత అజీం ప్రేమ్జీ కూడా తన దాతృత్వాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. తన వంతుగా కేంద్రానికి ఏకంగా 1,125 కోట్లను విరాళంగా ప్రకటించారు. మన దేశంలో అత్యధిక విరాళం ఇచ్చిన ఏకైక వ్యక్తి అజీం ప్రేమ్జీ. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కువ డొనేషన్ ప్రకటించిన 2వ వ్యక్తిగా నిలిచాడు. మొదటి స్థానంలో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే ఉన్నారు. 2-3 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తులు 100 కోట్లు ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు చక్కర్లు కొడుతున్నాయి. చిన్న సాయం చేసిన వ్యక్తిని పొగిడేస్తూ పబ్లిసిటీ క్రియేట్ చేసే మీడియా 1,000 కోట్లను విరాళంగా ఇచ్చిన అజీం ప్రేమ్జీని మాత్రం మర్చిపోవడం మీడియా నిర్లక్ష్యమని చెప్పవచ్చు. ఏమాత్రం పబ్లిసిటీ ఆశించని వ్యక్తి అజీం ప్రేమ్జీ. తను చేసిన సేవల గురించి పెద్దగా ప్రచారం చేసినా చేయకపోయినా పట్టించుకోని నిరాడంబరుడు. కానీ అజీం ప్రేమ్జీ చేసిన సేవలను పలువురికి తెలియజేయడం వలన తనని స్ఫూర్తిగా తీసుకుని తన అడుగుజాడల్లో కొందరైనా నడుస్తారని మా నమ్మకం. అజీం ప్రేమ్జీ సేవలను తెలియజేయడం కూడా మీడియా బాధ్యత. మీరు 1,000,000 కోట్లు విరాళంగా ప్రకటించాక ఒక్క మీడియా ఛానల్ కూడా మీ గురించి బయట చెప్పడం లేదు అని ఆయన అడగ్గా ఒక చిరునవ్వు ఇచ్చారు. ఏమో, గొప్పవాళ్ళు ఇలాగే ఉంటారనుకుంటా. జై హింద్.